ఈ బులెటిన్ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నమస్తే వెల్కమ్ టు ఏవంటివి న్యూస్ నేను మనీష ఇక వివరాలలోకి వెళ్తే బతుకమ్మ పండుగకు చిరుకాలుగా ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలకు చీరలను పంపిణీ చేస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు హైదరాబాద్ బేగంపేట హరిత ప్లాజాలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల ప్రదర్శనలో మంత్రులు కేటీఆర్ సబిత ఇంద్రారెడ్డి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బతుకమ్మ చీరలను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు రాష్ట్రంలోని అక్కా చెల్లెలకు ముందస్తుగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేయబోతున్నామని వెల్లడించారు మంత్రి కేటీఆర్ ఈ ఏడాది 287 డిజైన్లతో బంగారు వెండి జరీ అంచులతో చీరలను తయారు చేశారు హైదరాబాద్ మేడం జిల్లా నేనా వికారాబాద్ గంగారం అటంట తిరుగు వాళ్ళు చూడాలంట ఏమనిపించింది చెప్పు చీరలు చూసినాక చాలా బాగుంది బాగున్నాయా బాగున్నాయి పక్కా పక్కా కన్న పంపించిన చీరలాగా ఉన్నాయి సార్ మిగతా వాళ్ళకి నచ్చుడు వేరు కానీ వికారాబాదులకు నచ్చుడు కష్టం మరి సార్ వికారాబాదులకు నచ్చుడు కష్టం అంటున్నా ఎందుకు సార్ హైదరాబాద్ దగ్గర ఉంటారు కదా మీరు అందుకే అట్లా ఏం లేదు సార్ బాగున్నాయి సార్ బాగున్నాయి చాలా బాగున్నాయి ఏం చేయమంటావు ఇంకేమైనా చేయాలా అంటే కలర్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి బాగున్నాయి చాలా నెక్స్ట్ ఇయర్ ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ చేయమంటావా ఏమో సార్ ఇవే బాగున్నాయి సార్ ఇంకెందుకు సార్ చేయడం వికారాబాద్ లో షాప్ పెడితే కొంటారా పక్క కొంటారు సార్ పక్కా కొంటారు అయితే ఆలోచిద్దాం ఇది ఏదో సీరియస్ గానే ఆలోచిస్తాం థ్యాంక్ యూ రామా థ్యాంక్ యూ రంగారెడ్డి ఏం పేరుమా నాగలక్ష్మి సార్ నాగలక్ష్మి నమస్తే సార్ అందరికీ థ్యాంక్ యూ మా చెప్పండి శారీస్ చాలా బాగున్నాయి సార్ సల్జ రామయ్య గారు చాలా డిజైన్ గా బాగా చేస్తున్నారు ఈసారి చాలా ఎక్కువ కలర్స్ డిజైన్ చేశారు వారికి మేము చెప్పేంత చూడడం కాదు చాలా డిజైన్ చేస్తారు తనను చూస్తానే ఉన్నాం 4 ఇయర్స్ నుంచి బాగా చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ నాగలక్ష్మి ఇంకేమైనా సూచనలు ఏమైనా ఉన్నాయా ఏం లేదు ఏం లేవా ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేస్తానే ఉన్నారు కదా సార్ ఇంకా కూడా చేస్తాం నెక్స్ట్ ఇయర్ కి ఇంకా కొన్ని కొత్త డిజైన్లు ఇంకా కొత్త తరహాలు ఇంకేం చేయాలో అన్ని కూడా చేస్తాం ఎందుకంటే మీకు ఒకటే రకమైన చీర మళ్ళీ మళ్ళీ పెట్టలేం కదా అది బాగుండదు కూడా యూనిఫామ్ లా ఉంటది అందరికి ఇస్తే ఎవరిది వాళ్ళు కోరుకుంటారు బతుకమ్మ కంపల్సరీ మాకు శారీ వస్తుంది అన్న ఒక నమ్మకం అట్లా కల్పించేశారు సార్ తప్పకుండా వస్తుంది తప్పకుండా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ రమా మేడం మేడం జిల్లానేనా కృష్ణా జిల్లా తిరువురులో డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటుకు 5 డయాలసిస్ సెంటర్లను మంజూరు చేశారు లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ ఎస్విఎన్ నివృత్తరావు సమన్వయంతో చేసే ఈ ఏర్పాటుకు తిరువురు ప్రాథమిక వైద్య కేంద్రం అంగీకరించింది సెంటర్ ను ఏర్పాటు చేయటకు శుద్ధి చేయబడిన మంచినీరు అందించటకు రాజా విగేష్ణ ఫౌండేషన్ సహాయ సహకారాలతో 7 లక్షల విలువైన ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు స్థానిక శాసనసభ్యులు చొరవ తీసుకుని ఏకొండూరు మండలానికి మంజూరైన 3 లక్షల రూపాయలతో తిరువురులో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయవలసిందిగా తిరువురు లయన్స్ క్లబ్ సభ్యులు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ కు వినతి పత్రం అందించారు దాన్ని శాంక్షన్ చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పారు మరియు మళ్ళీ ఈ రోజు కూడా కలెక్టర్ గారికి ఏ విధంగా తయారు చేశారు అంటే మళ్ళీ ఒకసారి రిమైండ్ చేయడం కోసం మళ్ళీ మనం అర్థం చేయడం జరిగింది అందుకనే నేను తప్పకుండా ఆమోదించడానికి కూడా తప్పకుండా మాట్లాడదామని కూడా కలెక్టర్ గారికి హామీ ఇచ్చారు ఆ మేరకు ప్రయాసం తిరుగు లైన్స్ క్లబ్ వస్తుంది అని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం నమస్కారం లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు తిరుగు సేవలు వచ్చి మన కృష్ణా జిల్లా మాజీ గవర్నర్ మరియు అదేవిధంగా మల్టీపుల్ కౌన్సిల్ చేయడం కోసం నిర్మూలన కొలాబరేషన్ గా తిరుగు తెలుగు డయాలసిస్ సెంటర్ యూనిట్ ను మనకి శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా డయాలసిస్ సెంటర్ యూనిట్ తిరువురు ప్రాంతీయ వ్యవసాయంలో కనెక్షన్ చేయడానికి అంటే ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి దానికి సంబంధించిన విధి విధానాలు ప్రోగ్రామ్ గవర్నమెంట్ కొంత ఎలక్షన్ కోణంలో ఆగిపోయింది అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి మనం కలెక్టర్ సార్లు ఎన్నికడం జరిగింది అదేవిధంగా గత ఫిబ్రవరిలో గౌరవ ఎంపీ గారు కెసిఆర్ నాయుడు గారు ఆఫీస్ ద్వారా కూడా దీన్ని మనం సబ్మిట్ చేయడం జరిగింది
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరుగులు తీస్తుంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ప్రస్తుతం బ్యారేజ్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 7,01,619 క్యూసిక్లుగా ఉంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉందని విజయవాడ వాసులు నదీ తీర ప్రాంతంలో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు జిల్లా ఉన్నతాధికారులు. మరోవైపు కృష్ణానదికి వరద ప్రవాహం రోజురోజుకు పెరుగుతుండటంతో కృష్ణానది కరకట్టపై ఉన్న నివాసులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. వరదపై తాజా పరిస్థితిని మా విజయవాడ ప్రతినిధి లక్ష్మీరాజు అందిస్తారు. కృష్ణానది దిగువ ప్రాంతమున భారీ వరద నీరు రావడంతో మొన్నటిదాకా 3 లక్షల క్యూసెక్ల వాటర్ ఉన్న ఈ దిగువ ప్రాంతం సడన్ గా 7,16,79 క్యూసెక్ల మరి రావడంతో ఈ యొక్క దిగువకి 7 లక్షల క్యూసెక్ల వాటర్లు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే దిగువ ప్రాంతాల్లో ఉన్న పున్నమి ఘాటు, భవాని ఘాటు, మరి సీతమ్మవారి పాదాలు, కరకట్ట, కృష్ణలంక ఇవన్నీ ప్రాంతాలకు కూడా ఉన్న వారందరిని కూడా ప్రజా అధికారులు, రెవెన్యూ సిబ్బంది, అలాగే రెవెన్యూ సిబ్బంది, పోలీసు వారు వారిని క్షేమకరమైన పునరావత సేవా కేంద్రాలకు తరలిస్తున్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వారందరినీ కూడా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ మరి క్షేమకరమైన ప్రాంతానికి ప్రజలందరూ తీసుకెళ్ళడానికి వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు. అంతేకాకుండా మరి కరకట్ట మీద ఉన్న ఇళ్ళందరికీ కూడా, అలాగే చంద్రమనాడు ఇంటికి కూడా నోటీసులు జారీ చేయటము, అన్ని అక్కడ ఉన్న ప్రతి ఇంటికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి వీడియో జర్నలిస్టు శ్రీనివాస్తో స్టాఫ్ రిపోర్టర్ డి లక్ష్మీరాజు, ఏవన్ టీవీ, విజయవాడ. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో నాగరవప్పపాడులో దళిత రక్షణ యాత్ర ప్రారంభించారు. దళితులపై దాడులు అరికట్టాలని, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు జరపాలని వీరు డిమాండ్ చేశారు. రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ నియమించాలని, జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు అమలు చేయాలని కేవీపీఎస్ నేతలు కోరారు. వార్డుల్లో పర్యటించి కరపత్రాలు పంపిణీ చేశారు. దీంట్లో కేవీపీఎస్ నాయకులు మూరాల రాజేష్, దాసరి శ్యాంప్రసాద్, సుభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దళితులు హక్కుల కోసం పోరాడినా, లేకుంటే దళితులకు రావాల్సిన నిధులు అడిగినా ఈ రోజున దళితుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈరోజు మన రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల ఓటులతో అధికారంలోకి రాష్ట్రంలోకి వైఎస్ఆర్సీపీ వచ్చి తరువాత కూడా ఈ రోజున సుమారు 1.5 సంవత్సరాల కాలం గడుస్తూ ఉన్నా ఇప్పటికీ 150 ఘటనలు ఈ రోజున దళితుల మీద దాడులు జరిగినటువంటి పరిస్థితి ఈ రోజున కనబడుతూ ఉంది. అయినా సరే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దాడులు చేసిన వ్యక్తుల మీద ఇప్పటి వరకు కూడా కనీసం నోరు మెదపినటువంటి పరిస్థితి. ఈరోజు మంత్రులు దళితులుగా ఉన్న దళితులు కొంతమంది మంత్రులుగా ఉన్నా, ఈరోజు హోంశాఖ మంత్రి ఒక దళిత మహిళ అయినప్పటికీ కూడా ఈ దేశానికి 74 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ దళితుల మీద దాడులు, వివక్షత జరుగుతూ ఉందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రోజున ఏ విధంగా ఈ రోజున పరిపాలిస్తున్నాయో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే 150 ఘటనలు కొన్ని గుండి గీసిన ఘటనలు కూడా ఈ రోజున, అంటే దళితుల హక్కులు కావాలని అడిగినా, లేకుంటే ఎవరితో మాట్లాడినా, ఏదైనా కాలు చేయి తగిలినా ఈ రోజున దూషించినా, లేకుంటే స్వేచ్ఛగా మాట్లాడలేనటువంటి పరిస్థితికి ఈ రోజున దేశంలో ఈ దళితుల నోరు నొక్కేసినటువంటి పరిస్థితి ఈ రోజున కనబడతా ఉంది. ఈ పాదయాత్ర అనేది నినాదించుకుంటూ జరుగుతూ ఉన్నాం. ఎందుకనంటే ఈ రోజున, అంటే చెప్పేటప్పుడు మన మంత్రి గారులు కూడా మన దగ్గర కూడా ఈ రోజున ముదినేపల్లి మండలంలో అయినంపూడి గ్రామం, అంటే దళిత మహిళ ఒక అట్రాసిటీ కేసు పెడితే ఆ దళిత మహిళ ఇళ్లను కూడా ఈ రోజున తగలబెట్టేటువంటి పరిస్థితి మన డివిజన్లోనే పక్కన ముదినేపల్లి మండలంలో చూస్తూ ఉన్నాం. కృష్ణా జిల్లా గుడివాడ ఆర్డీఓ కార్యాలయం ముందు వ్యవసాయ బిల్లును నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి వామపక్ష పార్టీలు. వరుసగా 3 రోజులు ఆందోళన చేయాలని నిర్ణయించాయి. సిపిఎం పార్టీ వర్గ సభ్యులు ఆర్సీపీ రెడ్డి, నీల మురళీ కృష్ణారెడ్డి, సిపిఐ గోడపాటి ప్రకాష్, బాబురావు చలపతి, కౌలు రైతు సంఘం శ్రీనివాసరావు, సమీర్ అరుణ, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బిల్లులను పార్లమెంట్లో పెట్టడం జరిగింది. పార్లమెంట్లో లోక్సభలో బిల్లులు ఆమోదం పొంది రాజ్యసభకి రావడం జరిగింది. బీజేపీ ప్రభుత్వానికి రాజ్యసభలో మెజార్టీ లేదు, అయినా బిల్లులను వ్యతిరేకించే పార్టీలు ఓటింగ్ పెట్టమని అడిగితే ఓటింగ్ పెట్టుకోకుండా మూజువాని ఓటుతో రాజ్యసభలో ఆమోదం పొందినట్టు స్పీకర్ గారు
ప్రకటించిన పరిస్థితి ఉంది. దీని మీద దేశవ్యాప్తంగా రైతాంగం ఇప్పటికే ఉత్తర భారతదేశంలో పంజాబ్ హర్యానా అనేక రాష్ట్రాల్లో రైతాంగం రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. కానీ ఈ బిల్లులకి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వంలో ఈ బిల్లుకి ఆమోదించిన పరిస్థితి, అట్లాగే మన రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా ప్రతిపక్షం కూడా ఈ బిల్లుని ఆమోదించిన పరిస్థితి. వాస్తవంగా ఈ బిల్లులు ఆమోదించవద్దని, ఈ బిల్లులు తీసుకురావద్దని గత అనేక సంవత్సరాల నుంచి ఆందోళన ఈ దేశంలో జరుగుతున్న మోడీ గారు నిరంకుశంగా ఈ బిల్లుల్ని పార్లమెంట్లో ఆమోదం చేసుకుని రాష్ట్రపతి చేత ఆమోద ముద్ర వేపించుకున్న పరిస్థితి ఉంది. మన దేశానికి వెన్నెముక రైతు, అలాంటి రైతుకి ఈరోజు గడ్డుకాలం పరిస్థితి వచ్చింది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వ్యవసాయ బిల్లుల్ని పార్లమెంట్లోకి ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి లోక్సభలో ఆమోదం పొందినంత రాజ్యసభకు పంపించడం జరిగింది. రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేకపోయినా మూజువాణి ఓటుతో దాన్ని ఆమోదింపజేసి లోక్సభ రాజ్యసభ స్పీకర్ దాన్ని ఆమోదించినట్టు తెలియపరిచారు. దాన్ని రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేశారు. దీనివల్ల రైతాంగానికి, వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని తెలియజేస్తున్నాం. దీని నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా 9 వామపక్ష పార్టీలు 3 రోజులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు విడివాడ ఆర్డీ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచుకుచర్ల మండలం దోనబండ పోలీస్ అవుట్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్క్రాప్ మెటీరియల్ కింద దాచి ఉంచిన ఖరీదైన మద్యం బాటిళ్లను గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్న 63 ఖరీదైన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. లారీని కంచుకుచర్ల పోలీస్ స్టేషన్ కు తరలించి డ్రైవర్ తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కృష్ణా జిల్లా ఎస్పీ గారైన రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ రూపుల ప్రకారం ధర్మండ వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేయబడింది. ఆ చెక్ పోస్ట్ వద్ద ఒక ఎస్ఐ గారిని, కొంతమంది మెన్నల్ని డైలీ చెక్కింగ్లో ఉపయోగించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఒక లారీ అందులో 4 వ్యక్తుల్ని 63 తెలంగాణ మద్యం బాటిల్తో దొరకడం పట్టుకోవడం జరిగింది. వాళ్ళని ఈరోజు స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయబడింది. ఈ లారీ రాయనపాడు రైల్వే వేగన్ వర్క్షాప్కు సంబంధించింది. ఆ లారీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది సార్? హైదరాబాద్ నుంచి రాయనపాడు. కృష్ణా జిల్లా తిరువురు మండలం నుండి కొమ్మిరెడ్డిపల్లిలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్రోగ్రామ్ లో భాగంగా గర్భిణీలకు, బాలింతలకు పోషణ కిట్లను పంపిణీ చేశారు ఐసీడీఎస్ అధికారులు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మునిలక్ష్మి, గ్రామ వైసీపీ నాయకులు మరిపోగు శ్రీను, ప్రకాశ్రావు, ప్రసాద్, గోపాలరావు, మహిళా సంరక్షణ కార్యదర్శి రజని, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పరిమ అనేది గర్భిణులకి, బాలింతలకి, పిల్లలకి వాళ్ళందరికి కూడా వర్తించారు. అలాగే ఫుడ్ కూడా ఏమైందంటే 19 ఇప్పుడు 19 వచ్చేసరికి 3 విడతలుగా 12 వచ్చింది. ఆ 19 వచ్చినవి మాత్రం ఎప్పటికప్పుడే మన నాయకులు పిలిచి తీసుకోవడం జరిగింది. నిన్నటి చాలా పెద్ద అయిపోయింది. వాడికి ఉంది, రేపు బుధవారం ముష్టి ఉంటుంది, దాంతో లాస్ట్ అయిపోతుంది. అయితే ఈ బెయిడేస్ అనేది గర్భం దాచి దగ్గర నుంచి 285 రోజులు, 295 రోజులు గర్భవతిగా ఉంటారు. అక్కడి నుంచే బిడ్డకి తల్లికి సరైన పోషకాహారం అందించాలి. అది 285 రోజులు ప్లస్ బిడ్డకి 2 సంవత్సరాలు ఉండే వారికి, అంటే మొత్తం 3 × 3 = 9 = 60. అందుకని 1000 డేస్ లోపు వచ్చేసరికల్లా బిడ్డ యొక్క 2 సంవత్సరాలలోనే మెదడు, శారీరకం అన్నీ పెరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకని 1000 రోజులు పథకాన్ని తీసుకోవడం జరిగింది మన గవర్నమెంట్ వాళ్ళు. ఆ భాగంలోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వ్యవసాయ బిల్లు రైతాంగ ప్రయోజనాలకు తీవ్ర విఘాతమన్నారు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కోనాల భీమారావు. పశ్చిమ గోదావరి జిల్లా తనకు నరేంద్ర సెంటర్లో నిరసన చేపట్టారు. రైతుల సంక్షేమంపై చిత్తశుద్ది ఉంటే తక్షణమే వ్యవసాయ బిల్లు ఉపసంహరించి స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయడం ద్వారా రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. సిపిఐ పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, ఏరియా కార్యదర్శి సిక్కిలే పుష్పకుమారి, సహాయ కార్యదర్శి కోరాడ సుధీర్ బాబు, నాయకులు గుబ్బల వెంకటేశ్వరరావు, పులపర్తి సత్యనారాయణ, బండి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజా సంఘాలు 29-31వ తారీఖున దీక్షల కార్యక్రమం చేపట్టింది. మరి అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ తలుపులో చేయడం జరుగుతూ ఉంది. మరి దీక్షను ఉద్దేశించి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిని మాట్లాడవలనిగా కోరుతా ఉన్నాం. మన రైతాంగానికి తీవ్ర నష్టం తెచ్చేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పెట్టినటువంటి వ్యవసాయ బిల్లు రైతాంగానికి గిట్టుబాటు ధర లేకుండా వారికి సంబంధించినటువంటి సరైనటువంటి మార్కెట్ చేసుకోవడానికి అవకాశం లేనటువంటి పద్ధతుల్లో ఈ వ్యవసాయ బిల్లును తీసుకురావడం జరిగింది. అయితే బీజేపీ ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ దేశంలో రైతాంగ ఆత్మహత్యలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. ఇక్కడ రైతులకి వ్యవసాయానికి రక్షణ లేకుండా పోయింది. మేము అధికారంలోకి వస్తే ఈ రైతాంగ ఆత్మహత్యలు నివారిస్తాం. జీవో నంబర్ 3 చట్టం బద్దం చేయాలని, పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయి పునరావాసం కల్పించాలని పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలంలో మన్యం బంద్ జరిగింది. సిపిఎం పార్టీ నాయకుల పిలుపుతో ప్రజల మన్యం బంద్ కు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి స్వచ్ఛందంగా తమ షాపులను మూసివేశారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు బస్టాండ్ పక్కన ఉన్న మద్యం దుకాణం పైరేకులు కోసి 12 ఫుల్ బాటిల్స్ మద్యం దొంగిలించారు. వీటి విలువ 9,630 రూపాయలని ఉంటుందన్నారు. షాప్ ఓపెన్ చేయగానే దొంగతనాన్ని గుర్తించారు సూపర్వైజర్ నల్లపాడు డిపో సిఐ కోటేశ్వరరావు. తనిఖీ నిర్వహించి అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సూపర్వైజర్ సేల్స్ మెన్ చూసి రోజుకి మాదిరిగానే స్టాక్ వెరిఫై చేసుకుంటే ఒకేసి తగ్గినట్లుగా గమనించారు. గమనించి పైకి చూస్తే రేటు తొలగించినట్లుగా గమనించారు. అది చూసి గుంటూరు షాపు సూపర్వైజ్ చేసేటటువంటి నాకు మరియు మా కానిస్టేబుల్కి మిగతా డిఎం గారికి ఏఎం గారికి తెలియజేయడం జరిగింది. డిఎం గారు వెంటనే వెళ్ళిపోయి ఫిజికల్ స్టాక్ వెరిఫై చేయమని చెప్పేసి ఆదేశించారు. దానిలో భాగంగా మేము గుంటూరు నుంచి వచ్చి ఫిజికల్ స్టాక్ వెరిఫై చేస్తే ఎలైట్ రెడ్ వైన్ అనేటటువంటిది 12 బాటిల్స్ తక్కువగా ఉండటం గమనించాము. రాత్రి క్లోజింగ్ బ్యాలెన్స్తో పోలిస్తే ఎలైట్ రెడ్ వైన్ ఒక కేసు అంటే 12 బాటిల్స్ 750 ml అవి దొంగిలించినట్లుగా గుర్తించి ఇక్కడ సూపర్వైజర్ని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవలసిందిగా ఆదేశించడం అయింది. అతను వెళ్ళి స్థానిక ఎస్ఐ గారికి ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. ఇది మొత్తం వెరిఫై చేసిన తర్వాతనే ఈరోజు సేల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ దొంగిలించబడ్డ 12 బాటిల్స్ యొక్క విలువ 9,360 రూపాయలుగా గుర్తించడం అయింది. దాని మీద ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదులో భాగంగా వాళ్ళు ఎవరు గుంటూరు జిల్లా పెడుగురాళ్లలోని శ్రీ సాయి వృద్ధాశ్రమంలో గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి వృద్ధులకు పండ్లు బ్రెడ్స్ పంపిణీ చేశారు. తన తండ్రి కాసు వెంకటకృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ఆదివాసి సంఘం మాజీ అధ్యక్షులు చందోలు శివకృష్ణారావు, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ జోలకంటి శ్రీనివాసరావు, వైసీపీ సీనియర్ నాయకులు వర్లరత్నం, పట్టణ పార్టీ కోశాధికారి ఆకుల హరిబాబు, ఆదివాసి యువ నాయకులు మద్దు నరేష్, వృద్ధాశ్రమ చైర్మన్ ఆత్మకూరి లక్ష్మీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఉంచుకొని ఇక్కడ పెద్దలందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జిల్లా ఆదివాసీ సంఘ మాజీ అధ్యక్షులైన చందోలు శివకృష్ణారావు గారు, పట్టణ యువ నాయకుడైన మద్దు నరేష్ గారు, రాష్ట్ర ప్రపంచ ఆదివాసీ మహాసభకి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ జోలకంటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిపినందుకు వృద్ధాశ్రమంలో ధన్యవాదములు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆశ్రమం తరఫున
మాజీ మంత్రి వర్యులు కాశీ కృష్ణారెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వృద్ధాశ్రమంలో పేదలకు పండ్లు బ్రెడ్ రకరకాల సంభావనలు ఇవ్వడం జరిగింది. వారి నుండి నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. కృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యులు మహేశ్వర రెడ్డి గారి తండ్రి గారైన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల బీజేపీ కార్యాలయంలో గుర్రం జాగ్వా 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి మాగంటి సుధాకర్ యాదవ్ హాజరై జాగ్వా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనాటి అంటరానితనం అశృత్యాలకు వ్యతిరేకంగా పోరాడి తమ రచనల ద్వారా తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపచేశారన్నారు ఆయన. ఈ కార్యక్రమంలో గురుజాల ఇన్ఛార్జ్ జేపీ యాదవ్, పట్టణ అధ్యక్షుడు కట్టమూరి ఉమామహేశ్వరరావు, వి వెంకటయ్య, చలంచెర్ల విజయ్ కుమార్, పోలూరి సత్యనారాయణ, గుండ ఆదినారాయణ, గౌతమ్ బుధుడు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ వాళ్ళు అనేటువంటి మా అభిప్రాయం వాళ్ళకి కలగాలి. ఈ టీము వీడి బీజేపీ వాళ్ళు మా వారిలోకి వచ్చారు, బూత్లోకి వచ్చారు అనేది తెలవాలి. ఇది తెలిసినప్పుడు రేపు కలిసినప్పుడు వచ్చేటప్పుడు మనం బాగా ఆ మీద అని మనల్ని స్వాగతించాలి. మనం పోయి ప్రత్యేకించి చెప్పడం కాదు, మనకి పదవిస్తారు. అది నాయకుడు ప్రజలలో తిరిగి ప్రజల ద్వారా అనిపించుకుంటే ప్రజానాయకుడు అయితేనే మనకు విలువ గుర్తింపు. పదవులు ఇవ్వడం మన జిల్లా పోస్ట్ స్టేట్ ప్రెసిడెంట్ గారు ఏదైనా ఇస్తారు, అని చేస్తామని చెప్తాము. కానీ ప్రజల్లో గుర్తింపు రావాలి. పదవి ఎంతదనేది కాదు, ప్రజల్లో గుర్తింపు రావాలి. ప్రజా గుర్తింపు రావాలంటే ప్రజల్లో గుర్తింపు రావాలంటే ప్రజానాయకుడు కావాలి. ప్రజానాయకుడు కావాలంటే ఏదో వాగ్దానాలు చేయకండి. ఈ పేరు ఒక్కొక్క పేరు ఈ వార్డులో ఉన్నటువంటి పేర్లని రాసుకొని డోర్ నెంబర్ అని వీళ్ళందరితో 20 ఇళ్ళు అంటే ఈజీగా కలవడానికి పార్టీ సీనియర్ నాయకులు ఎక్స్ జనరల్ సెక్రటరీ రవిశంకర్ గారికి, నస్రాపేట పార్లమెంట్ అధ్యక్షుడు సోదరుడు గౌరవనీయులు సైదారావు గారికి, గురజాల నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన సోదరుడు ఉలయ్య గారికి, మనందరం గౌరవించే మన పార్టీ సీనియర్ నాయకులు సత్యనారాయణ గారికి, అదేవిధంగా మొదటి నుంచి పార్టీ కోసం కమిట్మెంట్ ఉన్నటువంటి మమ్మడి వెంకటరామయ్య గారికి, అలాగే మండల అధ్యక్షుడు వేరయ్య గారికి, ఇంకా కొంతమంది మండల అధ్యక్షులు, అలాగే బుద్ధుడు గారు. నన్ను మీ అందరికీ కొత్త, మీ పార్టీలో కొత్త, మీ అందరినీ పేరు పెట్టిన పిలవాలనే నా మనస్ఫూర్తిగా ఉంది. పరిచయం కొంచెం బలంగా లేనందు కారణంగా గుంటూరు జిల్లాలో లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గుంటూరు జిల్లా కొల్లూరు, బట్టిప్రోలు మండలాల్లో లంక గ్రామాలు వరద ముప్పు గురయ్యాయి. రేపల్లె మండలం పెనుమూడి ఇంటి నుంచి 25 కుటుంబాలు కొల్లూరు, బట్టిప్రోలు మండలాల్లో పరిధిలో పునరావాస కేంద్రాల్లో ప్రజలలో మాట్లాడారు రాజ్యసభ సభ్యులు మోపుదేవి వెంకటరమణారావు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పరిగెత్తుకుని వెళ్ళే లోపే అతను ఎస్కేపై కూలోడు మాదే ఉంది సార్, వాళ్ళు ఎందుకు అసలు చెప్పి వెళ్ళిపోయింది. గుంటూరు జిల్లాలో లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గుంటూరు జిల్లా కొల్లూరు, బట్టిప్రోలు మండలాల్లో లంక గ్రామాల వరద ముప్పుకు గురయ్యాయి. రేపల్లె మండలం పెనుమూడి ఇంటి నుంచి 25 కుటుంబాలు కొల్లూరు, బట్టిప్రోలు మండలాల్లో పరిధిలో పునరావాస కేంద్రాలతో ప్రజలతో మోపుదేవి వెంకటరమణ మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పరిగెత్తుకుని వెళ్ళే లోపే అతను ఎస్కేపై కూలోడు మాదే ఉంది సార్, వాళ్ళు ఎందుకు అసలు ఎందుకు లేదా చెప్పి వెళ్ళిపోయింది. చేపల పట్టుకుని ఇస్తాం సార్, పరిస్థితి లక్ష్మీపురం దగ్గర సార్, అప్పటికి పట్టుకుని ఇంటి ముందు తాతయ్య గారు అబ్బాయి ఒక అతను ఉండాలి సార్, తాతయ్య గారు అబ్బాయి కదా, అతను కాకుండా వేరే వాళ్ళు చేస్తారు సార్.
ఆడపిల్లలకు అడగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందన్నారు తెలంగాణ ప్రభుత్వ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. మనుగురు రెవెన్యూ కార్యాలయంలో 36 మందికి 36,04,176 రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మనుగురు తహసీల్దార్ విలన్స్ జడ్పీటీసీ పోస్టం నరసింహారావు, సొసైటీ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, సర్పంచ్ బచ్చల భారతి, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి కూడా అనేక కొత్త పథకాలు శ్రీకారం చుట్టి ఎటువంటి మధ్యవర్తులు లేకుండా ఫైరవీలు లేకుండా నేరుగా పేదవాళ్ళకే అందే విధంగా అనేక పథకాలను రూపకల్పన చేసి అమలు చేస్తున్నటువంటి ఘనత కేసీఆర్ గారు కేసీఆర్ గారి ప్రభుత్వానికే ఈ తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ప్రధానంగా ఈరోజు మన మనుగురుకు సంబంధించి 36 మందికి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తాం. ఈ కళ్యాణ లక్ష్మి ప్రధానంగా 56,000తోని స్టార్ట్ అయినటువంటి ఈ స్కీము 1,16,000 వరకు ఈరోజు లబ్ధిదారులకు వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి పేదవాడికి మరి కేసీఆర్ గారు ఒక మేనమామలా వచ్చి మరి ఈరోజు మరి సహాయం చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మన తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక అదేవిధంగా ఈ కళ్యాణ లక్ష్మి కూడా రానున్నటువంటి కాలంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఇంకా 2,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రపోజల్స్ కూడా ముఖ్యమంత్రి గారికి మొన్ననే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో నిరుపేదలకు, యాచకులకు, వృద్ధులకు అన్నదానం చేశారు చెగువీర సేవా ఫౌండేషన్ సభ్యులు. అశ్వారావుపేటకు చెందిన కొందరు యువకులు కొంతమంది ఆకలి తీర్చాలనే సదుద్దేశంతో చెగువీర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాచకులకు, వృద్ధులకి, నిరాశ్రయులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో బి ప్రేమ్ కుమార్, టి సాయితేజ, యాకూబ్, రామ్ నివాస్, అశోక్ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం సీతంపేట గ్రామంలో విషాదం జరిగింది. నీటి గుంటలో పడి చిన్నారి మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది. చింతకాని మండలం సీతంపేట గ్రామానికి చెందిన ప్రభాకర్, సునీత దంపతులకు 2 కుమార్తెలు. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లారు. చిన్నారులు నాయనమ్మ ఇంటి దగ్గర ఎవరూ లేకపోవడంతో తమతో పాటు తమ సొంత పొలానికి 2 చిన్నారులు వెంట పట్టుకుని వెళ్లింది. ఆమె పత్తి చీరలో కలుపు తీస్తుండగా 2 చిన్నారులు ఆడుకుంటూ పక్కనే ఉన్న వర్షపు నీటి గుంటలో ప్రమాదశాత్తు జారిపడ్డారు. బిందు అక్కడికక్కడే చనిపోయింది. చెల్లెలు కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్నవారు గమనించి సంఘటనా స్థలానికి చేరుకున్నా ఫలితం లేకపోయింది. చెల్లెలు అపూర్వను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. నర్సరీ కోసం ప్రశాంతి నగర్ లో 100 ఎకరాల భూసేకరణ చేసి కేటాయించారు అధికారులు. అదే స్థలంలో ఆదివాసీలు గుడిసెలు వేసుకుని జీవించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రభుత్వ స్థలంలో ఖాళీ చేయాలని అధికారులు సూచించినా ఫలితం లేకపోవడంతో పోలీస్ బందోబస్తుతో ఆక్రమణ తొలగింపు చేపట్టారు. భారీ ప్రొక్లయన్లతో కూల్చివేతలు నిర్వహించారు. అడ్డుకునేందుకు యత్నించిన ఆదివాసీల నేతలను అరెస్ట్ చేసి తరలించారు పోలీసులు. తాము గుడిసెలు వేసుకుని జీవిస్తుంటే నిలువు నీడ లేకుండా చేస్తున్నారని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఐటీడీఏ నర్సరీ కోసం భూసేకరణ చేసిందని, ఆక్రమణలు చట్టవిరుద్ధమని, ఖాళీ చేయాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. మేము అక్కడ మాకు ఉండడానికి పని లేదు, ఐటీడీ మూతబడ్డది. మేము ఇక్కడ ఉంటే మేసిన పనికి వెళ్తాను. నుంచి వెళ్ళడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ నుంచి వచ్చి పని పోవాలంటే
అందుకనే ఇంటి స్థలం లేదు కాబట్టి ఇక్కడ ఉంటే ఏ మేస్త్రి పనికో ఏ కూలికి పోయినా మేము రోడ్డు దాటి మళ్ళీ చింట్లకి వెళ్ళొచ్చు. ఐటీడీలో పనిలేస్తారు మాకి. గెలిచినప్పుడు కూడా మీకు ఇంటి స్థలాలు ఇస్తాం అది ఇస్తాం అని చాలా మంది కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు రాజకీయ వాళ్ళు చెప్పారు. ఇన్ని రోజులు ఊరుకున్నాం మాకు ఏది లేదు. అందుకే అక్కడ గుడితలు వేసుకున్నాం సార్ చెప్పగానే. మనకి ఇప్పుడు ఎంఆర్ఓ సార్ కూడా మాకు ఒక 2 సంవత్సరాల నుంచి మీరు ఇల్లు స్థలాలు వేసుకున్నారని మాకు ఒక లెటర్ ఇచ్చారు సార్. సార్ కూడా అన్నారు మీరు కలెక్టర్ గారి దృష్టికి పోతే మీకు ఏదో ఒకటి న్యాయం చేద్దాం. ఆ సారు మాట మీదకి మేము 2 సంవత్సరాలు ఉన్నాం. అవి ఉండి కూడా మాకు మీకు డబుల్ బెడ్రూమ్ 20 ఇస్తాం దాంతో 40 మొత్తం 60 ఇల్లు ఇస్తామని చెప్పారు ఎంఆర్ఓ సారు. ఆయన కూడాతో మాట్లాడాము. ఆయన కోసం మేము ఇన్ని రోజులు ఓపిక పట్టాం ఏమి వేయలేదు కాబట్టి గుడితలు వేసుకొని అట్లా ఉంటామని మేము గుడితలు వేసుకున్నాం. ఈరోజు మాకు ఇలా గుడితలు బీకేసి మమ్మల్ని వేసుకొచ్చి ఇక్కడ పెట్టారు సార్. దయచేసి ఇది సీఎం దాకా వెళ్ళాలని మేము కోరుతున్నాం. ప్రతి ఒక్కరికి పోవాలి ఈడియో మేము ఇప్పుడు ఇక్కడ చేసింది కూడా అన్నిటికీ వెళ్ళాలని. కొత్తగూడెం జిల్లా పాలవంచలో సుమారు 500 ట్రాక్టర్లతో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, వనమా రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్దితో వ్యవహరించి రైతులకు రైతు బంధు పథకం, రుణమాఫీ, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని వనమా రాఘవ అన్నారు. నూతన రెవెన్యూ బిల్లు, రైతు సంక్షేమమే కార్యక్రమాలతో రాష్ట్రంలోని రైతులు సంబరాలు చేసుకుంటున్నారని, రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా భారీ ప్రదర్శనలు నిర్వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు క్షీరాభిషేకాలు చేస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ముందుకొచ్చి తెలంగాణ సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఈ రోజున ఎక్కడ చూసినా కేసీఆర్ కి పాలాభిషేకం చేస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా రైతాంగం, ఏ మారుమూల ప్రాంతంలో రైతాంగం, ఎక్కడ చూసినా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. దేనికో తెలుసా, ఒకప్పుడు రైతు పాస పుస్తకం కావాలన్నా ఇంకేది కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఇవాళ పరిస్థితికి లేదు. కొత్త రెవెన్యూ చట్టం రైతులకి అన్ని విధాలు ఉపయోగపడేటువంటి పథకం కాబట్టి మీ అందరి ఆశీర్వాదంతో ఈ రోజున మనం పెద్ద ఎత్తున కేసీఆర్ కృతజ్ఞత తెలియపరుస్తూ మనం భారీ ర్యాలీ జరుపుకుంటా ఉన్నాం. పాల్వంచ పట్టణంలో మండలంలో ఈ రోజున ఎక్కడ చూసినా ఏ విధి చూసినా గులాబీమయంతో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కొత్త బిల్లును వ్యతిరేకిస్తూ వామపక్షాల పార్టీలు పశ్చిమ గోదావరి జిల్లా నెడదవోలు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన దీక్షలు చేపట్టారు. ప్రధాని మోదీ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై వీరు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే ఇటువంటి బిల్లును వెంటనే రద్దు చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ వామపక్ష నాయకులు, రైతులు పాల్గొన్నారు. రాజ్యసభ తలుపులు వేసి ఆమోదించిన చట్టాన్ని వ్యతిరేకించండి. వ్యవసాయ రంగ చట్టాన్ని కార్పొరేట్లు కప్పిపే వ్యవసాయ చట్టాన్ని వామపక్షాల ఐక్యత. ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు మోడీ యొక్క ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిన నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తూ కార్పొరేటర్లకు అప్పచెప్పే కొత్త వ్యవసాయ చట్టానికి నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వామపక్ష పార్టీలు నిరసన దీక్షల్ని చేపడుతూ పిలిపించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతాంగానికి, వామపక్ష కార్యకర్తలకి సిపిఎం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ మోడీ ప్రభుత్వం 4 రోజుల క్రితం ఒక పక్కన భారతదేశం, ప్రపంచం కరోనాతో ఇబ్బంది పడుతూ ఉంటే, కరోనాతో యుద్ధం చేస్తూ ఉంటే ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి తమ ఆస్తులు, జీవితాలు నాశనం అవుతున్న తరుణంలో ఇంత మహమ్మారి ప్రమాదంలో ఉండగా మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో మందబలం ఉందనే పేరుతో దారుణమైన చట్టాలని ఈ కాలంలో ఆమోదించింది. ఒప్పుకునే స్వేచ్ఛని కోల్పోయే విధంగా కార్పొరేటివ్ సంస్థలు, బడా సంస్థలు రైతుల యొక్క ఉత్పత్తుల్ని కొనుగోలు చేసే విధంగా, కార్పొరేట్ చేతుల్లోకి వ్యవసాయాన్ని తీసుకెళ్లే విధంగా కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి పోచిక్ ఏవంటివి న్యూస్. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతులు అనేస్తాం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతీ ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతీ ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.